తెలివైన కొంగ. ఒక అడవిలో నక్క కొంగ స్నేహితులు. ఒకరోజు జిత్తుల వారి నక్క తన తెలివితేటల్ని కొంగపై ప్రదర్శించాలనుకుంది. మర్నాడు పగటి భోజనానికై కొంగను తన ఇంటికి ఆహ్వానించింది. చక్కని రుచికరమైన చికెన్ పులుసును వండింది. ఈ పులుసును వెడల్పైన రెండు పాత్రల్లో వడ్డించింది. పులుసు గుమగుమలాడుతుంది. నక్క తన పాత్రలోని పులుసునంతా ఎంచక్కా తాగివేసింది. కానీ కొంగ తన పొడవైన ముక్కుతో వెడల్పైన పాత్రలోని పులుసును రుచి కూడా చూడలేకపోయింది. కడుపులో ఆకలితో ఉసూరుమంటూ కొంగ నక్క ఆడిన నాటకాన్ని గ్రహించి ఎంతో అవమానంగా భావించి తగిన గుణపాఠం నేర్పాలనుకుని నక్కను తన ఇంటికి భోజనానికై ఆహ్వానించింది కొంగ. నక్క ఎంతో ఆనందపడి కొంగ ఇంట్లో రుచికరమైన వంటకాల గురించి ఆలోచిస్తూ లొట్టలు వేస్తూ బయలుదేరింది. కొంగ ఇంటి సమీపంలోకి రాగానే గుమగుమలాడే చేపల పులుసు వాసనను పసిగట్టింది. కొంగ రెండు పొడవైన కూజా లాంటి పాత్రల్లో చేపల పులుసును వడ్డించింది. తన పొడవైన ముక్కుతో కూజాలోని చేపల పులుసును గటగటా తాగివేసింది. నక్క మాత్రం నోటిని కూజాలోకి ఏమాత్రం దూర్చలేక గుమగుమలాడే ఆ చేపల పులుసు వాసనను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కొంగను తన ఇంటికి పిలిచి నవ్వుల పాలు చేయడం తప్పని తెలుసుకుంది నక్క. ఈ కథలోని నీతి, తెలివి ఏ ఒక్కటి సొత్తు కాదు.